ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే మాధురెడ్డి గారు. నమస్తే అండి. మాధురెడ్డి గారు, జూలై 23న మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే బడ్జెట్ కి సంబంధించి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా ఒక సగటు సామాన్యుడి ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి బడ్జెట్ మీద? సో ఎప్పుడు అంటే ఎస్పెషల్లీ మోడీ గవర్నమెంట్కి అయితే ఒక ఒక థింగ్ అయితే అటాచ్ అయిపోయి ఉందండి. వాళ్ళు ఎక్కువగా కార్పొరేట్స్కి పాజిటివ్గా ఉంటారు, మిడిల్ క్లాస్కి, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్కి అయితే ఇగ్నోర్ చేసేసారు, ఆల్మోస్ట్ ఇగ్నోర్ చేశారు మిడిల్ క్లాస్ అయితే. ఒకవైపు ఈ ఇన్ఫ్లేషన్, ఒకవైపు అన్ని రేట్లు పెరిగి ఇలా వాళ్ళ ఇన్కమ్స్ తగినట్టుగా పెరగడం లేదు, ఇన్ఫ్లేషన్ తగినట్టుగా పెరగట్లేదు. ఒకవైపు ఈ ట్యాక్సెస్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళని పెయిన్ఫుల్గా చేస్తున్నాయి. సో మేమైతే పర్టికులర్ గా సాలరీడ్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళకి డైరెక్ట్ గా ట్యాక్స్ అనేది టీడీఎస్ ద్వారా కట్ అయిపోతూ ఉంటుంది. సో మేమే ఎక్కువగా ట్యాక్స్ అనేది మేమే ఇస్తున్నాము. అండ్ దట్టు ఈ జిఎస్టీల ద్వారా కూడా చాలా వరకు ట్యాక్స్ అనేది పెరిగిపోయింది అన్ని అన్ని ప్రోడక్ట్స్ మీద కూడా. మాకు అసలు రిలీఫ్ అనేది కావాలి అని ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ నుంచి అయితే ఈసారి చాలా గట్టిగానే మనకి రిక్వైర్మెంట్స్ అండ్ విష్ లిస్ట్ అయితే కనిపిస్తుందండి. సో ఈసారి ఎక్స్పెక్టేషన్ అయితే ఎస్పెషల్లీ ఈ ఏదైతే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉందో, అదేదైతే ఈ ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో 2.5 lakhs, న్యూ ట్యాక్స్ రిజీమ్లో 3 lakhs ఉందో, అది ఇంకా చాలా పెంచే అవకాశమే మనకు కనిపిస్తుందండి. సో అది ఒకటైతే ఎక్స్పెక్టేషన్ ఉంది. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అయితే చాలా వరకు పెంచాలి అనేది ఒకటి కనిపిస్తుంది. సో ఇది మిడిల్ క్లాస్. తర్వాత ఈ డిడక్షన్స్ కూడా, ఈ డిడక్షన్ సంబంధించి ఇంకా ఒక ఎక్స్పెక్టేషన్ అందరికీ ఉంది. అలానే న్యూ ట్యాక్స్ రిజీమ్, ఎవరైతే ఈ కొత్త ట్యాక్స్ రిజీమ్ ద్వారా పే చే ఎవరైతే ఫైల్ చేస్తున్నారో, మాకు చాలా ట్యాక్సెస్ పడుతున్నాయి ఎందుకంటే వాళ్ళకి డిడక్షన్స్ కూడా ఏమీ లేవు. సో స్లాబ్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల మాకు ట్యాక్స్ అవుట్ గో అనేది, అంటే మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 40% ట్యాక్స్ కి వెళ్ళిపోతుంది. అది జిఎస్టీ రూపంలో మనం కడుతున్నది కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మనం కడుతున్నది కానీ. సో ఆల్మోస్ట్ 40% మా ఇన్కమ్ అంతా గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలోనే, పెట్రోల్ కానీ డీజిల్ కానీ. మీరు ఏ ప్రోడక్ట్ కొంటే ట్యాక్స్ లేదు, అన్ని ప్రోడక్ట్స్ మీద మనకి ట్యాక్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మా ఇన్కమ్ లో 40-50% ఈ ట్యాక్స్లకే పోతుంది. సో మిగతా అమౌంట్ తో ఈ ఇన్ఫ్లేషన్ బీట్ చేసుకుంటూ మేము ఏమి చేయలేకపోతున్నాం అనేది అయితే మనకి కనిపిస్తుందండి. సో దీనికోసం మేబీ ఈసారి ఏమైనా మిడిల్ క్లాస్ కోసం వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ హ్యూజ్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే అనౌన్స్మెంట్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ చాలా వరకు ఇన్సూరెన్స్ గురించి ఉందండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు అంతా కూడా ఒక నెసెసిటీ ప్రోడక్ట్, అది హెల్త్ ఇన్సూరెన్స్ అయినా టర్మ్ ఇన్సూరెన్స్ అయినా ప్రతి ఒక్కరికి. ఇది ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఒకవైపు ఆ కార్పొరేట్ కంపెనీస్ పెంచుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రీమియమ్స్ అన్ని కాస్ట్లీ అయిపోయాయి. పెద్దవాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే 50,000-60,000 ప్రీమియం లేదే, 100,000 కూడా ఉన్నాయి, 100,000 కూడా ఉన్నాయి. ఎట్లా కడతారండి 1 lakh పర్ యానమ్ ఓన్లీ పెద్దవాళ్ళకి ఇంత ప్రీమియం? దీంతో జిఎస్టీ 18%. ఎందుకంటే ఆ 100,000 రూపాయలతో ఒక కుటుంబం గడిచిపోతుంది, గడిచిపోతుంది. అసలు ఈ 50,000-60,000 ప్రీమియమ్స్ ఒకవైపు, ఈ 1 lakh ప్రీమియమ్స్ ఈ పేరెంట్స్ కి పే చేయాలి. తర్వాత ఎవరైతే ఈ వైఫ్ హస్బెండ్ పిల్లలకు ఉందో వాళ్ళకు ఒక పాలసీ ఉంటుంది. సో ఆల్ టుగెదర్ వీళ్ళ ప్రీమియమ్స్ కే ఒక 2-3 lakhs సంవత్సరానికి పే చేయడం అనేది జరిగిపోతుందండి. దాంతో జిఎస్టీ అండి, జిఎస్టీ 18%. సో ఇలాంటి ఏదైతే ఇంపార్టెంట్, అది నెసెసిటీ ఉందో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది, ఈ నెసెసిటీస్ మీద కూడా 18% అవసరమా? ఇలాంటి ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ మీద జిఎస్టీ ఎలా అయినా తగ్గించాలి. సో దట్ బర్డన్ అనేది కొంతవరకు తగ్గుతుంది. సో ఇప్పటి వరకు అది 18% ఉంది, అట్లీస్ట్ 5% కైనా తీసుకురావాలి అనే డిమాండ్ అయితే మాత్రం ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ గురించి అయితే మాత్రం ఎక్కువగా ఎప్పటి నుంచో అది డిమాండ్ అయితే ఉందండి. ఈసారి మేబీ దాని మీద ఏమైనా జిఎస్టీ తగ్గిస్తారేమో అనేది మనం చూడాలి. సో దట్ ఈస్ వన్ మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద మిడిల్ క్లాస్, ఎస్పెషల్లీ ఆన్ ది ప్రోడక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ గురించి అయితే ఉంది. ఇక నెక్స్ట్ బిగ్గెస్ట్ అయితే మనకి ఎక్కువగా ఈ క్లీన్ ఎనర్జీ నుంచి అయితే, అది మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో ఉన్నామండి. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మనకి బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ అయితే మనకి బడ్జెట్ లో రాబోతుంది. సో దీనికి సంబంధించి రిఫార్మ్స్ అనేవి పిఎఫ్సి కానీ ఆర్సీఎల్ లిమిటెడ్, ఐఆర్డిఏ ఇలాంటి కొన్ని కంపెనీస్ మీద అయితే చాలా పాజిటివ్ గా అనేది మనకి కనిపిస్తుందండి. సో దేర్ ఆర్ సర్టన్ సెక్టార్స్ దే వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో అందులో మనకి క్లీన్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మనకి రైల్వేస్ కి గురించి ఎక్కువగా మనకి ఈ మధ్య యాక్సిడెంట్
యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి సేఫ్టీ గురించి కూడా బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొచ్చే అవకాశం మనకు అందులో కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం కొంచెం ఓవరాల్ గా చెప్పొచ్చండి. అండ్ ఈసారి కొంచెం ఫ్రీ బీస్కి వెళ్తున్నారేమో అనిపిస్తుందండి ఈసారి, ఎట్లా అయినా రైతులకి లేకపోతే లో పోవర్టీ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లో కొంత స్కీమ్స్ ద్వారా అమౌంట్ వెళ్లే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. మేబీ మార్కెట్ కి ఈ ఫ్రీబీస్ సబ్సిడీస్ పెద్ద పాజిటివ్ గా కాకపోయినా బట్ దే ఆర్ అబౌట్ టు అనౌన్స్ సర్టెన్ ఫ్రీ ఇన్కమ్ అంటే ఫ్రీ అమౌంట్ లేకపోతే కొన్ని స్కీమ్స్ ద్వారా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళేటట్టుగా ఐదర్ ఫార్మర్స్ కి గానీ లేకపోతే ఉమెన్ కి ఎస్పెషల్లీ. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అనేది మనకి ఇండియాలో కనిపిస్తుందండి. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి వాళ్ళు ఏం అడ్రస్ చేస్తారు అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ aspirations from the youth, from the corporates and from middle class, from the low poverty line, andar daggara nunchi chaala wish list aithe already vaalla daggariki vellindandi. So enni fulfill chestaro anedi we have to wait and watch. Daniki market ela respond avutundo chudalandi. So biggest positions aithe emi teeskokandi, just wait and watch for these 2 days market. Right. Thank you so much Madhuri garu. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.